Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పయ్యావుల పక్క చూపు, టీడీపీకి మరో షాక్ రెడీ. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా బలపడే విషయంలో కాస్త ఇబ్బందులు పడుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కొన్ని కొన్ని అవకాశాలు కనపడడం లేదు. పార్టీలో ఉన్న చాలామంది కీలక నేతలు అధికార పార్టీపై విమర్శలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఆసక్తి చూపించడం లేదు. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉన్న ఆయన కనీసం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను కూడా విమర్శించడం కోసం ముందుకు రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. దీని కారణంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం నేతలు కూడా ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఏంటి అనేది అర్థం కాక ఇప్పుడు జుట్టు పీక్కునే పరిస్థితి ఉంది. ఆయనకు అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని, అనంతపురం జిల్లాలో ఇతర పార్టీల నేతల నుంచి ఆయనకు ఇబ్బందులు ఉన్నాయని, అందుకే ఆయన సైలెంట్గా ఉంటున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పయ్యావుల కేశవ్ వెనుక కొన్ని శక్తులు ప్రభావం చూపిస్తున్నాయని, ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటనేది చూడాలి. అయితే ఆయన కర్ణాటకకు చెందిన కొంతమంది బీజేపీ నేతల ద్వారా చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే పార్టీ మారాలి అని భావిస్తున్నారు. అయితే ఎవరితో చర్చలు జరుపుతున్నారు ఏంటనేది మాత్రం తెలియదు. యువ ఎంపీ ఆయనతో చర్చలకు దిగారని సమాచారం. మరి ఈ పరిణామాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం సైలెంట్గా ఉండడం తెలుగుదేశం పార్టీ నేతలను బాగా ఇబ్బంది పెట్టే అంశం.